డీపీఏ గైడ్ లైన్స్ ను అమలు చేయాలని అధికారుల సంఘం కూల్ ఇండియా యాజమాన్యంకు ఇచ్చిన లేఖ వల్లే బొగ్గుగని కార్మికుల 11వ వేజ్ బోర్డు ఒప్పందం ఆలస్యం జరుగుతుందని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. అధికారుల సంఘం వెంటనే కోల్ ఇండియాకు ఇచ్చిన లేఖను వాపస్ తీసుకొని వేజ్ బోర్డు ఒప్పందంకు సహకరించాలని డిమాండ్ చేశారు. అమరజీవి దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం జీడీకే 11-2 ఇంక్లైన్ పై నిర్వహించిన గేట్ మీటింగ్లకు సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శేషగిరిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శేషగిరిరావు సింగరేణిలో కార్మికులకు అందించిన సేవలను కొనియాడారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా అమరజీవి దేవూరి శేషగిరిరావు అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టాడని చెప్పారు. నేడు సింగరేణిలో జరుగుతున్న కాంట్రాక్టీకరణ ప్రైవేటీకరణ వల్ల భవిష్యత్తులో సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు ఉండరని పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాయబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శేషగిరిరావు అందించిన స్ఫూర్తితో సింగరేణిలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సంస్థ పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ఉద్యమాలు చేస్తుందని, కార్మిక వర్గం ఏఐటీయూసీ చేపట్టే పోరాటాల్లో భేదాభిప్రాయాలు లేకుండా కలిసి రావాలని కోరారు. కాగా బొగ్గు గని కార్మికులకు వేజ్ బోర్డులో 19% వేతనాల పెంపు కోసం అంగీకారం కుదిరినా మిగతా డిమాండ్లను 10 రోజుల్లో పరిష్కారం చేసుకొని 11వ వేజ్ బోర్డు ఒప్పందం చేసుకుందామని యాజమాన్యం చెప్పినప్పటికీ ఈ వేజ్ బోర్డు ఒప్పందం వల్ల అధికారుల జీతాల కంటే కార్మికుల జీతాలు ఎక్కువ పెరుగుతాయనే అక్కస్తో కోల్ ఇండియాలోని అధికారుల సంఘం డీపీఈ గైడ్ లైన్స్ను అమలు చేయాలని యాజమాన్యంకు లేఖ రాయడం వల్లే వేజ్ బోర్డు ఒప్పందం ఆలస్యం జరుగుతుందని తెలిపారు. అధికారుల సంఘం ఇచ్చిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని, 11వ వేజ్ బోర్డు ఒప్పందం అయ్యే విధంగా అధికారుల సంఘం సహకరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అధికారుల సంఘంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కోల్ ఇండియా యాజమాన్యం కూడా అధికారుల సంఘం ఇచ్చిన లేఖను పక్కన పెట్టి వేజ్ బోర్డు ఒప్పందం చేయాలని, లేకుంటే సమ్మెకు పిలుపునిస్తామని ప్రకటించారు. అలాగే సింగరేణిలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. అవగాహనకు వచ్చి ఒక ఒప్పందం జరిగింది, మినిమం గ్యారంటీ బెనిఫిట్ అనేది 19% పెరగాలని. ఇంతటితో అది వేజ్ బోర్డు అయిపోయినట్టు కాదు, అదొక అంశం అయింది. మినిమం గ్యారంటీ బెనిఫిట్ ఎంత పెరగాలని దాని మీద ఒప్పందం అయింది. కానీ ఇంకా మిగిలిన అంశాలు ఉన్నాయి. మిగిలిన అంశాలు ఏంటి? మన ఇంక్రిమెంట్ రేట్ ఎంత ఉండాలి, మన అలవెన్సీలు ఎంత ఉండాలి, మన ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఎంత ఉండాలి, అదేవిధంగా మన యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీములు, మనం దిగిపోతేనో చనిపోతేనో వచ్చేటటువంటి హక్కులు, ఇవన్నీ ఎట్లా ఉండాలనేది రాసుకునేదే వేజ్ బోర్డు. ఇవన్నీ రాస్తేనే వేజ్ బోర్డు అయిపోయినట్టు. ఒకే అంశం అయింది, ఇంకా 3-4 అంశాలు ఉన్నాయి, అవి జరగాలి. 11వ వేజ్ బోర్డు తప్పనిసరిగా మన అందరి ఐక్యం వల్లే ఈ మినిమం గ్యారంటీ బెనిఫిట్ పెరిగింది. ఇవాళ ఏ కార్మిక సంఘం మొన్న మనము డిసెంబర్ నెలలో ఒక్కరోజు ధర్నా చేయాలని నిర్ణయించినాం. 7వ తారీఖున నిర్ణయించినాం సమ్మె ఎప్పటి నుంచి అనేది, ముందు ధర్నా చేద్దామని చేసినాం. చేస్తే నల్ల బ్యాడ్జీలు పెట్టి ధర్నా చేస్తే మన సింగరేణిలోనన్నా కార్మికులు నల్ల బ్యాడ్జీలు పెట్టారు, ఇక మెమోరం ఇచ్చిపోయారు అంతే. కానీ కోల్ ఇండియాలో ఏం చేసింది, కార్మికులు అన్ని చోట్ల కూడా 2 గంటల చేసి బాయిలు ఆపి మేనేజర్ల రూమ్ ముందు కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టి ధర్నా చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆయన ఏ సంఘంలో ఉండని ఆ ధర్నాలో పాల్గొన్నాడు. అందరు ఐక్యంగా ఉన్నారనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి రేపైనా సరే మన అందరం ఐక్యంగా ఎవరు ఏ సంఘంలో ఉన్నా ఈ 11వ వేజ్ బోర్డు ఈ మినిమం గ్యారంటీ పెరిపిడి ఎట్లా ఒప్పుకున్నాడో, మిగిలినటువంటి అలవెన్సులు ఇంక్రిమెంటు, అదేవిధంగా మన ఎల్టీసీలు ఎల్ఎల్టీసీలు మన సోషల్ సెక్యూరిటీ స్కీములు ఇవన్నీ కూడా మంచిగా అయ్యేటట్టుగా అయితేనే మంచిది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ అధికారులనే బాధ్యత చేద్దాం. ఈ అధికారుల సంఘం పెట్టిన లెటరే మనకి రేపు కండకంగా ఉంటది, కాబట్టి దాని మీద మనం పోరాటం చేద్దామని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు అరెల్లి పోషం, మడ్డి ఎల్లాగౌడ్, రంగు శ్రీనివాస్, మాదన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, మిట్ట శంకర్, ఎం సంపత్, పర్లపల్లి రామస్వామి, పెద్దెల్లి శంకర్, యాదయ్య, జోసెఫ్, ఆకునూరి శంకరయ్య, గుడిశల నరేష్, ఉప్పులేటి తిరుపతి, తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.